పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట మంత్రి కాకాని కోర్తన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో గురువారం మంత్రి పర్యటించారు. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 46 లక్షలతో ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ రక్త నిల్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య రంగంలో విప్లవ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో తీసుకొస్తున్నటువంటి సరికొత్త సంస్కరణలతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలబడబోతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వైద్యాధికారి పద్మావతి, డాక్టర్లు, సిబ్బంది, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. హెల్త్ సెంటర్ కు సంబంధించి ఈరోజు దాదాపు 36 లక్షల రూపాయలతో సమకూర్చుకున్నటువంటి బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కి సంబంధించినటువంటి ఎక్స్రే ఇతర అవసరమైనటువంటి పరికరాలు మరో 10 లక్షలకి సుమారు 46 లక్షల రూపాయల విలువైనటువంటి పరికరాలను సమకూర్చుకొని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానికి ఎంత పెద్దపీట వేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నటువంటి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి, ఎందుకంటే ఏ రోజు కూడా అశేఖర్ రెడ్డి గారు హయాంలో వైద్యానికి పెద్దపీట వేశారు, ప్రభుత్వ ఆసుపత్రులకి సమగ్రంగా వైద్యం అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని 1గా ఈ దేశానికి ఆదర్శవంతంగా వైద్యం అందించేటువంటి విషయంలో ఒక ప్రత్యేకతని సంతరించుకునేటువంటి దిశగా ఫలితాలు ఈరోజు మనం ఆ దిశగా ఫలితాలు వచ్చేటువంటి విధంగా ఈరోజు మనం ప్రతి ఒక్కరం గమనించాలి. గతంలో చూస్తే పొదలకూరు వస్తే అనేక మంది ఫిర్యాదులు ఉండేవి, అనేక మంది ఫిర్యాదులు చేసేవాళ్ళు, అనేక మంది వినతి పత్రాలు సమర్పించేవాళ్ళు. వైద్యులు అందుబాటులో లేరు కాబట్టి మాకు వైద్యం సరిగ్గా అందడం లేదు, వైద్యులను నియమించండి లేదా వైద్యులు అందుబాటులో ఉంచండి. వైద్యులు అందుబాటులో ఉంచడం నియమించడం ఒక ఎత్తు అయితే, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి మంచి వైద్యాధికారి ఈరోజు డిసిహెచ్ గారు ఉన్నారు. మంచి వైద్యానికి సంబంధించి పేదలకు సంబంధించి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి జిల్లా స్థాయిలో సమన్వయ అధికారిగా ఉన్నాడు. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి గారు కానీ ఇతర డాక్టర్ ఉన్నటువంటి సిబ్బంది అంకిత భావంతో పనిచేశారు కాబట్టే అనేక అవార్డుల్ని ఈ పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం అనేక సందర్భాలలో గుర్తించి ఆ సేవలను అందుకోగలిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడా కూడా సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్స్ని నియమించాం. ప్రతి మండల కేంద్రంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ముత్తుకూరికి అదేవిధంగా మనుబోలుకు సంబంధించి అదనంగా 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని మంజూరు చేశారు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి సగటును తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో డాక్టర్ల కొరత ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇక్కడే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎక్కడా వైద్యులకు సంబంధించి కొరత అనేటువంటిది లేకుండా ఈరోజు పదవి విరమణ చేసి ఇంకా సేవ చేసేటువంటి స్థాయిలో ఉండేటువంటి వారు ఆరోగ్యకరంగా హుషారుగా ఉత్సాహంగా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ కూడా పునర్నియమించి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలు అందేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ అనేక సందర్భాల్లో అనుకున్నాం. బ్లడ్ స్టోరేజ్ ఏదైనా అవసరం ఉంటే పాపం ఇక్కడి నుంచి నెల్లూరుకు పరిగెత్తారు, వాళ్ళకి అందుబాటులో కొన్ని సమయాల్లో ఉంటాయి, ఉండకపోవచ్చు. అందుకని దీనికి సంబంధించి రెడ్ క్రాస్ చైర్మన్ గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అనుసంధానం చేసి ఏదైనా అత్యవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఏదైతే బ్లడ్ ఉంటాయో శాంపిల్స్ వాటిని స్టోరేజ్లో పెట్టేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వెంటనే వాటికి సంబంధించి అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే నిల్వలు ఆగిపోతాయో. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కేస్కో కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.